సారా రహిత జిల్లాగా రూపుదిద్దడమే లక్ష్యమని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా కాకినాడ పోలీసులు ఎస్ఈబి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న నాటు సారాను మద్యం బాటిళ్లను కాకినాడ రూరల్ మండలం న్యామం బీచ్ వద్ద ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 1,26,00,000 ఉంటుందన్నారు. వీటికి సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషలీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ వీటన్నింటినీ ఎఫెక్టివ్గా అరికట్టే దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీబీని ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 2020 జూన్లో స్టార్ట్ అయితే వాళ్ళ యాక్టివిటీ అప్పటి నుంచి ఎస్సీబీ వాళ్ళైతేనేమి ఎస్సీబీ వాళ్ళు జాయింట్గా లోకల్ పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పెషలీ టాప్ ప్రయారిటీ మనం ఐడియా ర్యాక్ కంట్రోల్ చేసే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. దాంతోపాటు అక్రమంగా సరఫరా మనం ట్రాన్స్పోర్ట్ అయ్యే డీపీఎల్ కానీ ఎన్డీపీఎల్ లిఫ్టర్ మీద ఈ 2 ఇయర్స్లో చాలా సిగ్నిఫికెంట్ వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎన్నో లక్షల లీటర్ల సారా అయితేనేమి తర్వాత డీపీఎల్ ఎన్డీపీఎల్ మనం సీజ్ చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కాకినాడ జిల్లాలో బోత్ ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సంబంధించి దాదాపు ఈ ఐడి లిక్కర్ వరకు వచ్చేటప్పటికి 2,332 కేసెస్లో దాదాపు 59,843 లీటర్ల ఐడియా ర్యాక్ను మనం లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు డిస్ట్రాయల్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాం. దాంతోపాటు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మద్యం ఏదైతే డీపీఎల్ కానీ ఎన్డీపీఎల్ ఉందో ఆ టోటల్గా 275 కేసెస్లో 3,443 బాటిల్స్ మనం ఏదైతే సీజ్ చేసుకున్నామో వాటిని కూడా ఈరోజు డిస్ట్రాయల్ ప్రోగ్రామ్ బోత్ ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ సంబంధించి ఈరోజు మనం చేయబోతున్నాము. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు మనకు మన జిల్లాలో ఈ యొక్క ఐడియా ర్యాక్ అయితేనేమి తర్వాత అక్రమ మద్యం సంబంధించి మన లీగల్ యాక్షన్స్లో భాగంగా 9 మంది మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆ 9 మంది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇంకొక దాదాపు 5 to 6 మెంబర్స్ పైన రికార్డ్ రెడీ చేస్తున్నాం. త్వరలోనే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికి కూడా ఒక వార్నింగ్ లాంటిది కూడా ఏంటంటే ఈ అక్రమంగా ఈ ఐడియా ర్యాక్ ఏదైతే తయారు చేస్తున్నారో డెఫినెట్గా ఇది హ్యూమన్ లైఫ్కు చాలా డేంజర్ ఏర్పడింది. ఆరోగ్యం పాడవడమే కాకుండా ఒకసారి చావులకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎవరైనా కూడా ఎంకరేజ్ చేసినా త్వరగా ఏమి సారా కాచడం అయితేనే అమ్మడం అయితేనే నేరము. దట్టు ఈ మధ్య కాలంలో మనం యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసి వీళ్ళకు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఇది విషయంలో రాబోయే రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది మన యాక్షన్స్. పీడీ యాక్ట్ అయితేనేమి తర్వాత బహిష్కరణ కూడా నగర బహిష్కరణ కానీ జిల్లా బహిష్కరణ కూడా వీళ్ళ దీంట్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళపైన మనం విధించడం జరుగుతుంది. ఇంతవరకు బోత్ ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ సమన్వయంతో చాలా చక్కగా మనం ఎక్కడైతే అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అటువంటి కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. చాలా విలేజ్ మనం రెడ్ నుంచి గ్రీన్గా అంటే సారా విలేజ్ నుంచి సారా రైత విలేజ్గా మనం కన్వర్ట్ చేయడం జరిగింది. రాబోయే 1 or 2 మంత్స్లో ఓవరాల్ ఎక్కడైతే లిమిటెడ్గా మనం కొన్ని కొన్ని ప్యాచెస్లో ఇంకా కొంత యాక్టివిటీ ఉందో వాటి పడి మీద దృష్టి పెట్టి ఏపీఎస్పీ ఫోర్స్ కూడా మాకు సహాయంగా ఉంది రైడ్స్లో. కాబట్టి రాబోయే 1 or 2 మంత్స్లో ఓవరాల్గా మన జిల్లా నుంచి మొత్తం సారా రహిత జిల్లాగా మనం చేసే దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. దీని వాల్యూ ఇప్పుడు మార్కెట్ వాల్యూ వేసారు సారాది దాదాపు 1 crore అన్నట్లు. తర్వాత ఈ ఏదైతే లిక్కర్ ఉందో దాన్ని దాదాపు 6 lakhs కింద వేయడం జరిగింది. ఓపెన్ మార్కెట్లో వేరీస్